ఉరవకొండ పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో శుక్రవారం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా మల్లేశ్వర స్వామి ఆలయంలో నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం చౌడేశ్వరి కాలనీ వాసులు మాజీ ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు, పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలను ఆయన వివరించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ చిన్న ఊళ్ళో 3000 ఇండ్లు కట్టడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. చాలా అందంగా, చాలా వాల్యుబుల్ సైట్స్లో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఇప్పటికీ ఒక 500 వరకు కోర్టు కేసులు ఉన్నాయి. వాటిని కూడా క్లియర్ చేయించడానికి మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఒక 10 రోజుల్లోపుగా కోర్టులో ఉన్నటువంటివి కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక 3-4 రోజుల క్రితం కూడా సమీక్ష చేసినప్పుడు కోర్టులో ఇరుక్కుపోయినటువంటి ఇళ్ల స్థలాలన్నీ కూడా ఒక మార్గం చూడాలా, దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలా, దానిపైన ఒక ప్రణాళికతో ముందుకు పోవాలనేటువంటిది కూడా జగన్ గారు సూచించడం జరిగింది. అవన్నీ కూడా పూర్తి అయితే మా నియోజకవర్గంలోనే దాదాపు 29,000 మందికి ఇండ్లు కట్టించేటువంటి అవకాశం వస్తూ ఉంది. చాలా పెద్ద ఎత్తున హౌసింగ్ జరుగుతుంది. అదేవిధంగా ఇతర వెల్ఫేర్ స్కీమ్స్లో కూడా ప్రజలు చెప్తున్నది ఏమంటే అవినీతికి అవకాశం లేదని, ప్రతి పని కూడా తమ ఇంటికే వచ్చి గవర్నమెంట్ చేసి పెడతా ఉందని చెప్పి, ఈ డెలివరీ సిస్టంలో ఇంత బాగా ప్రజలకు అందించినటువంటి గవర్నమెంట్లని గతంలో ఎప్పుడు కూడా చూడలేదని 100% అందుతున్నాయి. ఏమాత్రం కూడా అవినీతికి ఆస్కారం